అమెరికాలో అధికారులు సంచలన నిర్ణయం తీసుకున్నారు. దేశంలో పెద్ద స్థాయిలో ఉన్న గుడ్లగూబలను చంపేందుకు డిసిషన్ తీసుకున్నారు. ఈ మేరకు ట్రైనింగ్ పొందిన పలువురు షూటర్స్ ను కూడా నియమించారు. ఎక్కడైనా సరే అడవుల్లో ఉన్న జంతు పక్షు జాతులను కాపాడేందుకు చర్యలు తీసుకుంటారు. కానీ అమెరికాలో మాత్రం గుడ్లగూబలను చంపేందుకు షూటర్స్ ను నియమించడం ఏంటా అని అనుకుంటున్నారా? దీని వెనుక కారణం లేకపోలేదు. వెస్ట్ కోస్ట్ అడవుల్లో మచ్చల గుడ్లగూబలు ప్రమాదంలో ఉన్నాయని అటవీశాఖ అధికారులు చెబుతున్నారు. వాటిని కాపాడేందుకే ఈస్ట్ అమెరికా నుంచి వెస్ట్ కోస్ట్ భూభాగంలోకి వచ్చిన 4.5 లక్షల గుడ్లగూబలను చంపేనున్నట్లు వెల్లడించారు. ఉత్తర ప్రాంతంలోని మచ్చల గుడ్లగూబలు కాలిఫోర్నియా మచ్చల గుడ్లగూబలను కాల్చివేసేందుకు అటవీశాఖ అధికారులు నిర్ణయం తీసుకున్నారు. ఎక్కువ మొత్తంలో ఉన్న ఆ గుడ్లగూబలతో చిన్న మచ్చల గుడ్లగూబలు పోటీ పడలేకపోతున్నాయి. దాంతో క్రమంగా వాటి జాతి అంతరించిపోయే ప్రమాదం ఉందని చెబుతున్నారు. ఈ క్రమంలోనే చిన్న మచ్చల గుడ్లగూబలను రక్షించేందుకు ఈ చర్యలను తీసుకుంటున్నారు. మరోవైపు ఆ పక్షులు నివాసం ఉంటున్న అడవులను కూడా కాపాడేందుకు దృష్టి సారించారు. గుడ్లగూబల విస్తరణ గతంలో కంటే చాలా తగ్గిందని అధికారులు గుర్తించారు. ఈ క్రమంలోనే ఈస్ట్ అమెరికా నుంచి వచ్చిన 500,000 గుడ్లగూబలను కాల్చేనున్నారు అధికారులు. యుఎస్ ఫిష్ అండ్ వైల్డ్ లైఫ్ సర్వీస్ ఈ విషయాన్ని వెల్లడించింది. బారెడ్ రకంగా పిలిచే మచ్చల గుడ్లగూబలు వాస్తవానికి ఉత్తర అమెరికాకు చెందినవి, కానీ పసిఫిక్ నార్త్ వెస్ట్ లోకి ఎక్కువగా విస్తరించాయి. దాంతో స్థానికంగా ఉన్న స్పాటెడ్ గుడ్లగూబలతో గూడు కట్టుకోవడం, ఆహారం కోసం పోటీ పడుతున్నాయి. బారెడ్ గుడ్లగూబల ఆక్రమణలతో నార్థెన్ స్పాటెడ్ గుడ్లగూబల మనుగడ ప్రశ్నార్థకమైంది. వాటితో పోటీ పడలేక అంతరించిపోతున్న పరిస్థితులు ఏర్పడ్డాయి. దాంతో ఎక్కువగా ఉన్న బారెడ్ గుడ్లగూబలను చంపేసేందుకు అటవీశాఖ అధికారులు వివాదాస్పద నిర్ణయం తీసుకున్నారు. ఈ నిర్ణయంపై విమర్శలు వస్తున్నాయి. పర్యావరణవేత్తలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. చంపేయడం కాకుండా ప్రత్యామ్నాయ మార్గాలను చూడాలని కోరుతున్నారు.